ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం హోమం, యాగం, వాస్తు పూజల్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:05 కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 1300 గజాల స్థలంలో 20,000 స్క్వేర్ ఫీట్ కట్టినాము. మంచి ఫెసిలిటీ ప్లానింగ్ చేసిండు ముఖ్యమంత్రి గారు. జనరల్ సెక్రటరీస్కి కూర్చునేందుకు 4 ఆఫీస్ రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోనేమో మొత్తం పార్టీ అధ్యక్షుల వారి కార్యాలయం. అది వారిది ఛాంబర్ ఉందండి, దానికి యాంటీ రూమ్ ఉంది, ప్లస్ వారి పిఏఎస్ రూమ్ ఉంది. ముఖ్యమంత్రి గారు 12:30కి వస్తారు. వారు వచ్చి అప్పటికే చేపట్టినటువంటి సుదర్శన హోమంలో, అట్లాగే వాస్తు పూజలో పాల్గొని తర్వాత 1:05 వారి ఛాంబర్ చేరుకుని కుర్చీలో ఆశీర్వాదం.